దృఢమైన సంకల్పమే పూజకు ప్రాణం. మీరందరూ అడుగుతున్నారు కదా, నిత్య దీపారాధన అలాగే సులువుగా నిత్య పూజను ఎలా చేసుకోవాలో చూపించమని ఇవాల్టి వీడియోలో అది షేర్ చేయబోతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్యా రూపేష్. సూర్యోదయానికి పూర్వమే ఇంటిని అలాగే గుమ్మాన్ని శుభ్రపరిచి చక్కగా ముగ్గును పెట్టుకోవాలి. ప్రతిరోజు ముందు రోజు ఉపయోగించిన పుష్పాలను నిర్మాల్యం చేసి ఆ తర్వాత పూజగట్టును శుభ్రపరచుకోవాలి. ఆ పువ్వులను ఎవరూ తొక్కని చోట వేయాలి. పూజగట్టును శుభ్రపరచుకొని ప్రతిరోజు మన దేవతామూర్తులను ఎలా అయితే ఏర్పాటు చేసుకుంటామో అదేవిధంగా ఏర్పాటు చేసుకోవాలి. మన ఇంటి లక్ష్మీ అమ్మవారి ముందు అష్టలక్ష్ములను అలాగే మంగళకరమైన వస్తువులను ఏర్పాటు చేసుకున్నాను. పూజగదిలో నిత్యం లక్ష్మీ అమ్మవారి ముందు నిండుగా పసుపు కుంకుమ ఉండేలాగా చూసుకోవాలి. అమ్మవారి ముందుంచిన పసుపు కుంకుమను మార్చినప్పుడు వాటిని మనం పూజగదిలో ముగ్గును పెట్టుకుంటాం కదా, దాన్ని అలంకరించడానికి ఉపయోగించుకోవచ్చు. ప్రతిరోజు పూజగట్టును శుభ్రపరిచి చిన్న ముగ్గునైనా వేసుకోవాలి. విశేషంగా లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన సహస్రదళ పద్మం ముగ్గు, కమలం ముగ్గు, అలాగే విష్ణు హృదయం ఇలాంటివి పెట్టుకుంటే లక్ష్మీప్రదం. ఇదివరకే మన పూజా వీడియోస్లో సహస్రదళ పద్మం ముగ్గు ఎలా వేసుకోవాలో చాలాసార్లు చూపించాను. అయితే ఈరోజు నేను రంగోలీ స్టెన్సిల్ని ఉపయోగించి ముగ్గును వేసుకుంటున్నాను. చాలా అంటే చాలా చక్కగా వచ్చింది. ప్రత్యేకించి పూజగదిలో ముగ్గుని చాక్పీస్తో కాకుండా బియ్యపిండి అంటే వరిపిండి అంటాం కదా, దానితో వేసుకుంటే మంచిది. ఒక్క మాటలో చెప్పాలంటే చిన్న ముగ్గైనా సరే పూజగదికి చక్కటి అందాన్ని తెస్తుంది. ముగ్గుని అందంగా పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. చాలామంది కమెంట్స్లో అడుగుతున్న డౌట్ అయితే శుక్రవారం నాడు, మంగళవారం నాడు పూజగదిని శుభ్రపరచుకోవచ్చా అని. ఈ విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో అభిప్రాయం. కొందరైతే తరతరాలుగా మన ఇంట్లో మంగళ శుక్రవారాల్లో ఇంటిని శుభ్రపరచమని అంటారు. ఎవరి వీలును బట్టి వాళ్ళు ఆ విధంగానే పాటించవచ్చు. ప్రతిరోజు పూజకు ఉపయోగించే దీపపు కుందులు, ఆచమనీయ పాత్ర, పంచపాత్ర, ఏకహారతి వీటన్నింటినీ శుభ్రపరిచి ఒక పొడిబట్టతో తుడిచి సిద్ధం చేసుకోవాలి. ఉదయం దీపారాధన చేసుకున్నట్లయితే సాయంత్రానికి వత్తిని మార్చి మనం దీపారాధన మళ్ళీ చేసుకోవచ్చు ఆ కుందిలోనే. పూజలో ఉపయోగించే వస్తువులు ఎప్పుడూ కూడా కలకలలాడుతూ ఉండాలి. ఎక్కడ కూడా మచ్చలు లేకుండా వాటిని శుభ్రపరచుకోవాలి. దీపపు కుందులను అలాగే స్వామివారి ఆచమనీయ పాత్ర, మన పంచపాత్రని చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి సిద్ధం చేసుకోవాలి. ఒకవేళన సమయం లేదు, ఉద్యోగపరంగా బయటకు వెళ్ళాలనుకునేవారైనా సరే ప్రతిరోజు చిన్న దీపాన్నైనా వెలిగించి బయటకు వెళ్తే చాలా మంచిది. స్వామివారి ఆచమనీయ పాత్రని చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి సిద్ధం చేసుకోవాలి. పూజకి అందాన్ని తెచ్చేది దీపం. దీపాన్ని ఒక పళ్ళెంపై కానీ లేదా తమలపాకుపై కానీ ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ నేను 5 తమలపాకుల్ని ఏర్పాటు చేసి కామాక్షి దీపాన్ని ప్రతిష్ఠించుకుంటున్నాను. ఇలా పూజకు కావలసినవన్నీ సిద్ధం చేసుకుని దేవుని విగ్రహాలను, పటాలను అందంగా పువ్వులతో అలంకరించుకోవాలి. మన వ్యూయర్స్కి ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. మన వీడియోస్ని దాదాపు 200,000 మంది చూస్తున్నారు. అయితే వీడియోని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం, మన వీడియోస్ని షేర్ చేయడం అయితే చాలా వరకు మర్చిపోతున్నారు. పూజా విధానాలు అలాగే ప్రత్యేకమైన వ్రతాలను ఎలా ఆచరించాలో మన వీడియోస్లో మీకు షేర్ చేస్తూనే ఉంటాను. మీ తరపు నుంచి నాకు వచ్చే ఎంకరేజ్మెంట్ ఏదైనా ఉంది అంటే అది వీడియోని లైక్ చేయడం, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. ఈ విషయాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2 లేదా 3 వత్తులను ఒక వత్తిగా చేసి దీపారాధనకు సిద్ధం చేసుకొని మొదటగా నుదుటన కుంకుమ ధరించి పూజను ప్రారంభించాలి. చక్కగా మనం పూజనాచరించడానికి ఒక ఆసనాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి.
ముందుగా సుగంధభరితమైన అగరబత్తులతో ఏకహారతిని వెలిగించి ఆ ఏకహారతితోనే మిగిలిన దీపాలను వెలిగించాలి. ఒకవేళన ఏకహారతి అందుబాటులో లేనట్లయితే మనం కర్పూర హారతిని ఇస్తాం కదా, అందులోనైనా ఒక వత్తిని నేతితో తడిపి దాన్నే దీపారాధనకు ఉపయోగించుకోవచ్చు. వెలుగుతున్న దీపాన్ని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించి దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణ్యైన మహా అనే మంత్రాన్ని పఠించి చక్కగా దీపానికి పుష్పాక్షంతలు సమర్పించాలి. పూజలో ఎవరి శక్తి మేర వారు స్వామి అమ్మవార్లకి అలంకరణ చేసుకోవచ్చు. ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, మనకు అందుబాటులో ఉన్న ఒక చిన్న పుష్పాన్నైనా దీపానికి సమర్పించినా సరే అది పూజకు అర్థాన్ని చేకూరుస్తుంది. పూజకి భక్తి భావన చాలా ప్రధానమైనది. పూజను ప్రారంభించే ముందు ఆచమనీయం చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ముద్రను వేయాలి. నారాయణాయ నమః. మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. మూడుసార్లు నీటిని స్వీకరించి చివరగా మన చేతిని శుభ్రపరచుకోవాలి. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. 24 నామాలను పఠించి స్వామివారికి పుష్పాక్షంతలు సమర్పించాలి. ఏ పూజకు ముందుగా అయినా సరే గణపతి పూజ చేసి అనంతరం మన ఇష్టదైవాన్ని పూజించాలి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గణపతికి ఎర్రటి పుష్పాన్ని అలాగే అక్షింతలు సమర్పించాలి. అందుబాటులో ఉన్నట్లయితే స్వామివారికి గరికను సమర్పిస్తే చాలా మంచిది. ఇలా మొదటగా గణపతిని పూజించి భూశుద్ధి మంత్రాన్ని పఠించాలి. దీంతోపాటు మనకు కుడివైపున దేవతలు ఎడమవైపున రాక్షసులుంటారని పూజను ప్రారంభించే ముందు మన కుడి చేతితో అక్షింతలను తీసుకొని ఎడమ చేతి వైపుకు వేయాలి. ఇలా చేయటం వలన రాక్షసులు వెళ్ళిపోయి దేవతలు మన పూజను స్వీకరిస్తారని పురాణాలు చెబుతున్నాయి. భూశుద్ధి మంత్రమేంటో ఇప్పుడు చూసేద్దాం. ఉత్తిష్టంతు భూత పిశాచా ఏతే భూమి బారకాః ఏతే శామ విరోధేన బ్రహ్మకర్మ సమారవే. మంత్రపఠనం చేయలేమని అనుకునేవారు ఈ వీడియోను చూస్తూ ప్రతిరోజు పూజను చేసుకోవచ్చు. అలా కుదిరిన పరిస్థితుల్లో ఇలా ఒక పుష్పాన్ని తీసుకొని నీటిని చిలకరించి పూజాస్థలాన్ని శుద్ధి చేసినట్లుగా భావన చెందాలి. పూజలో పసుపు, కుంకుమ, పుష్పాలు, అక్షింతలు వీటన్నిటితో పాటు ముఖ్యంగా కావాల్సింది దేవునిపై లగ్నమైన మన మనస్సు. పూజనాచరించే సమయంలో ఎలాంటి ఆలోచనలు మన మదిలోకి రాకుండా చక్కగా ప్రాణాయామం తోడ్పడుతుంది. శ్వాస మనలో నిలుపుకొని గాయత్రి మంత్రాన్ని పఠించడం వలన మనకు ఏకాగ్రత పెరుగుతుంది. దీంతో మనం చేసే పూజకు కూడా పరమార్థం లభిస్తుంది. పూజకి ప్రాణం సంకల్పం. సంకల్పాన్ని సులువుగా పక్షం, తిది, వారం చెప్పుకొని మనం ఏ దైవానికైతే ఆ రోజు పూజ చేస్తున్నామో ఆ దైవం పేరు చెప్పుకొని శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం నేను ఈరోజు ఈశ్వరుని పూజ చేసుకుంటున్నాను, క్షేమ స్థైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం అని చెప్పుకొని
స్వామీ అమ్మవార్ల చెంత పుష్పాక్షంతలను సమర్పించి నమస్కరించుకోవాలి. దీనికి అర్థం మన నిస్వార్థ కోరికను స్వామివారి పాదాల చెంత పెట్టినట్లుగా భావించాలి. ఇప్పుడు మన పూజకు విచ్చేసిన స్వామీ అమ్మవార్లకు ఆచమనీయం ఇవ్వాలి. మనం ఆచమనీయం చేసుకోవడానికి అలాగే స్వామివారికి ఆచమనీయం ఇవ్వడానికి విడిగా పాత్రను ఏర్పాటు చేసుకోవాలి. ఆ నీటిని పవిత్ర నదీ జలాలుగా భావించి పూజా సామాగ్రిపై అలాగే దేవతామూర్తులపై చిలకరించాలి. పూజలో ఘంటానాదానికి కూడా చాలా ప్రత్యేకత ఉంది. ఇప్పుడు స్వామివారికి పంచోపచార పూజ అలాగే షోడశోపచార పూజను ఆచరించాలి. ముందుగా స్వామివారికి గంధం పుష్పం సమర్పించి ధూపాన్ని సమర్పించి ఆసనంపైకి ఆహ్వానించాలి. ప్రతిరోజు స్వామి అమ్మవార్లకి అభిషేకం చేయలేని వారు వారంలో ఒక్కరోజు వారికంటూ ఒక ప్రత్యేకమైన రోజుని కేటాయిస్తారు కదా, ఆ రోజునైనా మనం చక్కగా అభిషేకాన్ని నిర్వహించి స్వామివారిని పూజించవచ్చు. నా పూజను స్వీకరించడానికి మన ఇంటికి విచ్చేయమని స్వామివారికి సింహాసనం వేసి ఆహ్వానించాలి. అసలు ఎటువంటి పూజా సామాగ్రి మా దగ్గర లేదు, ఒక చిన్న చిత్రపటం అయితే ఉంది స్వామి అమ్మవార్లది అని అనుకుంటే కూడా చక్కగా దీపాన్ని వెలిగించి ఆ భావనతోనే షోడశోపచార పూజను చేసుకోవచ్చు. స్వామివారికి ముందుగా కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీటిని అందించి ఆ నీటిని ఇలా ఒక పళ్ళెంలో విడిచిపెట్టాలి. ఇదంతా కూడా మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తే ఎలా అయితే మర్యాద చేస్తామో అలాగే స్వామివారికి మన మనసర్పించి ఇవన్నీ చేయాలి. శుద్ధోదక స్నానం సమర్పయామి అంటూ స్వామివారిపై పుష్పంతో నీటిని చిలకరించి యజ్ఞోపవీతం అంటే వస్త్రాన్ని సమర్పించాలి. ఎవరి వీలును అలాగే శక్తిని బట్టి స్వామివారికి వస్త్రాలంకరణ చేసుకోవచ్చు. ఇలా పత్తికి గంధం పసుపు కుంకుమతో అలంకరించి స్వామివారికి సమర్పించి ధూపాన్ని సమర్పించాలి. మనం ఆ రోజు ఏ దైవానికైతే ప్రత్యేకించి పూజ చేసుకుంటున్నామో వారికి సంబంధించి అష్టోత్తర శతనామావళి పఠించి స్వామివారికి నైవేద్యం సమర్పించి మంగళహారతినివ్వాలి. స్వామి అమ్మవార్లకు చక్కగా హారతిని సమర్పించి పుష్పంతో నీటిని ఆ కర్పూర హారతికి 3 సార్లు చిలకరించి ఆ తరువాత మనం కళ్ళకద్దుకోవాలి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. మనం పూజని మన కోరికలు నెరవేర్చుకోవడానికి కాదు చేయాల్సింది, దేవుని మీద భక్తితో నిస్వార్థంగా చేసినట్లయితే ఆ స్వామివారే మన కోరికను తెలుసుకొని దాన్ని తీర్చడానికి ప్రయత్నిస్తారు. పెద్దవారికైతే నిత్య దీపారాధన అలాగే నిత్య పూజ గురించి అవగాహన ఉంటుంది. చాలా రోజుల నుంచి మన వ్యూస్ కూడా కమెంట్స్లో అడుగుతున్నారు మీరు నిత్య పూజని మా కోసం చూపించండి అని. అందరికీ హెల్ప్ అవుతుందని ఈ వీడియోలో షేర్ చేశాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను, అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలను ప్రసాదించమని ఆ స్వామి అమ్మవార్లని ప్రార్థిస్తూ మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.